Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాబాయ్ అబ్బాయి ఇంట్లో ఈగల మోతేనా? శ్రీకాకుళం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో ఇక్కడ పసుపు జెండాకు తిరుగు లేదనే చెప్పొచ్చు. ఇక్కడ తెలుగుదేశం 7 సార్లు విజయం సాధించగా కాంగ్రెస్ 3 సార్లు గెలిచింది. గత 2 పర్యాయాల నుంచి ఇక్కడ టీడీపీ తరఫున కింజారపు రామ్మోహన్ నాయుడు గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్ ఉన్నా సరే రామ్మోహన్ తన సొంత ఇమేజ్తో టీడీపీ జెండా ఎగరేలా చేశారు. కానీ రామ్మోహన్ ఎంపీగా గెలిచిన ఆ పార్లమెంటు పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాల్లో మాత్రం వైసీపీ హవా నడిచింది. పార్లమెంటు పరిధిలో మొత్తం 7 స్థానాలు ఉండగా అందులో 5 వైసీపీ గెలవగా టీడీపీ 2 చోట్ల గెలిచింది. ఇచ్చాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో టీడీపీ, పలాస, పాతపట్నం, ఆముదలవలస, నరసన్నపేట, శ్రీకాకుళం స్థానాల్లో వైసీపీ గెలిచింది. అయితే వైసీపీ అధికారులు ఉండడంతో ఇక్కడ ఆ పార్టీ హవానే నడుస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. ఇక టీడీపీలో కీలకంగా ఉన్న బాబాయ్ అబ్బాయిలైన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు పార్టీని గెలిపించడంలో విఫలమయ్యారు. పైగా ఈ 2 ఏళ్లలో పార్లమెంటు పరిధిలో టీడీపీని బలోపేతం చేయలేదని తెలుస్తోంది. అటు పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న కూన రవికుమార్ దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ దూకుడుగా పార్లమెంటు పరిధిలో టీడీపీని బలోపేతం చేయడం లేదు. కూన సొంత నియోజకవర్గం ఆముదాల వలసలో టీడీపీ పెద్దగా పికప్ కాలేదు. పాతపట్నంలో టీడీపీది అదే పరిస్థితి. శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మి యాక్టివ్గా ఉండడం లేదు. అటు పలాసలో గౌతు శిరీష ఇంకా సెట్ కాలేదు. నరసన్నపేటలో టీడీపీకి అనుకూల పరిస్థితులు లేవు. అచ్చెన్న ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో టీడీపీ పరిస్థితి పర్వాలేదు. అటు ఇచ్చాపురంలో టీడీపీ వీక్ అయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే బాబాయ్ అబ్బాయిలు సొంత పార్లమెంటు స్థానంలో టీడీపీని సెట్ చేయలేకపోయారు. ఇలాగే ముందుకెళ్తే నెక్స్ట్ ఇక్కడ టీడీపీకి షాక్ తగలడం ఖాయం.